రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు నిన్న ఢిల్లీలో విషం నిమ్మారు. బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తూ బాధ్యతారాహిత్యంగా దుర్మార్గంగా విషం నిమ్మే కార్యక్రమాలు మొదలుపెట్టారు. 103 వారాలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చినందుకు దేశం గర్వపడతా ఉంది, తెలుగు జాతి గర్వపడతా ఉంది. 103 వారాలుగా ముఖ్యమంత్రి గారు వారం వారం సోమవారాన్ని పోలవరంగా చేసుకొని 62 ప్రాజెక్టులని పరిగెత్తిస్తూ రేపు కూడా ఉదయం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సందర్శనకి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు నిర్మాణం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జాతీయ ప్రాజెక్టు 70% పూర్తయిన సందర్భం లేదు. ఇవాళ దేశంలో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అవార్డు ఇచ్చింది. మ్యాక్సిమం హైయెస్ట్ కాంక్రీట్ పోర్ చేసింది కానీ, 24 గంటల్లో అత్యధిక కాంక్రీట్ వేసింది కానీ, కంటిన్యూగా 24 గంటల్లో కాంక్రీట్ వేయడంలో కానీ ప్రపంచంలోనే 1 ప్రాజెక్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టుకి అవార్డు వచ్చింది. ఇవాళ గుంటనక్కల్లాగా రాజశేఖర రెడ్డికి ఆత్మగా పనిచేశాడు ఈ కేవీపీ రామచంద్రరావు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి రాష్ట్రంలో దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టింది కేవీపీ రామచంద్రరావు అనేది బహిరంగ రహస్యం. ఇవాళ ట్విట్టర్ దొంగ మురికి మనిషి విజయసాయిరెడ్డి కానీ, లేకపోతే గుంటనక్క కేవీపీ రామచంద్రరావు కానీ, వీళ్ళిద్దరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అధికారం ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా డైరెక్టర్గా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రికమెండ్ చేసిందంటే, ఆ రోజు ప్రధానమంత్రి ఇటువంటి దొంగలకి ఆర్బీఐ డైరెక్టర్ ఇవ్వకూడదని పక్కన పెట్టడం వల్ల ఇవాళ విజయసాయిరెడ్డి లాంటి దొంగ దొంగ నోట్లు ముద్రించే పరిస్థితి కూడా రాష్ట్రానికి దేశానికి తప్పింది. ఇవాళ ఈ దొంగ కేవీపీ రామచంద్రరావు ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. కేవీపీ గారు ఒక్కసారన్నా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి చూశారా ఈ 5 ఏళ్లలో? ఎప్పుడన్నా జరుగుతున్న పనుల్ని ఎప్రిషియేట్ చేశారా? గ్యాలరీ వాక్ అంటే ఏంటో తెలుసా? లక్షలాది మంది రైతులు మండు టెండల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఆ ప్రాంతానికి వచ్చి
చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఏ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు వల్ల రాష్ట్రం గుండెకాయ లాంటి ప్రాజెక్టు, ఆధునిక దేవాలయం లాంటి ప్రాజెక్టు ఇది, మా జీవితాలు బాగుపడతాయి, రాయలసీమ రతనాలసీమ అవుతుంది, అన్ని ప్రాంతాలకు 13 జిల్లాలకు కూడా గోదావరి తల్లి నీళ్ళు వస్తాయని రైతులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రిపోర్ట్స్ను పట్టుకొని వాళ్ళు ఇచ్చిన మినిట్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా 17-18 ప్రైస్ లెవెల్లో 55,548 కోట్లకి ఆమోదం తెలిపినట్టుగా టీఏసి క్లియర్ కట్గా అవన్నీ కూడా కార్యక్రమాలు వేగవంతం అవ్వకుండా, ఫైనాన్స్ క్లియర్ చేయకుండా మాకు రావాల్సిన డబ్బులు 4,580 కోట్లు దాటింది. ఆ డబ్బులు మాకు ఇంతవరకు రాలా, ఇవ్వకుండా ప్రధానమంత్రి కార్యాలయం అడ్డంపడతా ఉంది. ఇది బహిరంగ సత్యం. ఈ రాష్ట్రంలో ఏ పిల్లని అడిగినా చెప్తాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును చూడటానికి ఒకసారి వచ్చారా? కేవీపీ రామచంద్రరావు ఈ ప్రాజెక్టు పనులు ఇటు పరిగెడతా ఉంటే ఈ దొంగోత్తరాలు ఢిల్లీలో కూర్చొని రాస్తున్నాడు. ఎప్పుడన్నా చూసిన మొహమా? పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్లో మట్టి పనులు చేసుకొని మట్టి కొట్టుకుపోయారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాలవల్లో మట్టి పనులు చేసి మట్టి కొట్టుకుపోయింది. ఇది బహిరంగంగా తెలుసు అందరికీ. డ్యామ్ సైట్లో ఒక గ్రామాన్ని మీరు ఖాళీ చేయలేకపోయారు. ఇవాళ ల్యాండ్ అక్విజిషను 2013 భూసేకరణ చట్టం ద్వారా 33,225 కోట్లు, ఆ డబ్బులు ఇరిగేషన్ కాంపోనెంట్లో క్లియర్ కట్గా కేంద్రమే ఆ డబ్బులు కడుతుందని గడ్కరీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దేశానికి చెప్పాడు. ఆయన ల్యాండ్ అక్విజిషను, R&R, ఇరిగేషన్ కాంపోనెంట్లో వస్తాయి, క్లియర్ కట్గా కేంద్రం బాధ్యత తీసుకుంటుంది, ఇది జాతీయ ప్రాజెక్టు. ఇవాళ పార్లమెంట్లో కూడా చట్టం చేయబడింది, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ఇందు మూలంగా ప్రకటించటం అయింది. ప్రజా ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ని సేద్యపు నీటి లక్ష్యాలు సాధనకు, ప్రాజెక్ట్ అభివృద్ధి నిర్మాణాల ఆధ్వర్యాన్ని కేంద్రం స్వీకరించాలని ప్రకటించడం అయింది. పోలవరం సేద్యపు నీటి ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్టుగా భావించటం అయింది. ఏమంటే కేవీపీ గారు, ఎప్పుడైనా నీ ఆత్మబంధు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి ఉత్తరం రాసావా? బుద్ధి లేకుండా వయసు పెరిగితే చాలదు, బుద్ధి జ్ఞానం కూడా పెరగాలి. ఎప్పుడన్నా నువ్వు హైదరాబాద్ వచ్చే కులికే కేసీఆర్కి ఒక్క ఉత్తరం రాసావా? తెలంగాణ ప్రభుత్వం పోలవరం సేద్యపు నీటి ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్టుగా భావించటమైందని పార్లమెంటు చట్టం చేసింది. ఇవాళ కేసీఆర్ గారు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపమని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపమని కేసు వేసింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి దగ్గర 1,000 కోట్ల కక్కుర్తి పడి ఎన్నికల డబ్బు తీసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోటస్ పండు కలుగులో ఉన్నాడు నోరు తెరవట్లా. పక్క రాష్ట్ర భూభాగంలో ఉండి ప్రతిరోజు ఎన్నికల ప్రచారం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ఎన్నికలైన తర్వాత అడ్రస్ లేడు, ఆ లోటస్ పండ్లోనో పర్యటనలో ఉన్నాడు. మీరు ఎక్కడున్నా మాకు అనవసరం, మీరు ఎక్కడన్నా ఊరేగండి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే, రాష్ట్ర రైతాంగానికి దేశానికి గుండె కాయలాంటి ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపడానికి కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసులు వేస్తే ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవట్లా. మొన్న ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు. నేను అడిగా కేసీఆర్ గారిని ఎన్నికల ముందే ఇదే హాల్లో అడిగాను, నీ సుప్రీంకోర్టులో నువ్వు వేసిన కేసులు విత్డ్రా చేయి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు విత్డ్రా చేయి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో తెలుగుగంగ మీద, ఆంధ్రీని ఓ మీద, గాలేరు నగర్ మీద నువ్వు చేస్తావు అన్న వాదనలు వెనక్కి తీసుకో, ఏదైతే స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో మేము వాదనలో చేస్తున్నావో మా వాదనలో సహకరించండి, పై రాష్ట్రాల నీటి దోపిడీని అడ్డుకుందాం. రాలేదే కేసీఆర్ గారు నోరు తెరవలేదే, జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచాడు. కేసీఆర్ గారు మంచిగా మంచివాడని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. కేవీపీ మాకు ఉత్తరాలు రాస్తున్నాడు. నీ ఆత్మబంధువు కేసీఆర్ కొందుకు ఉత్తరాలు రాయట్లా కేవీపీ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాపించట్లా? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి కేవీపీ బీజేపీ పార్టీ ఆడుతూ ఉన్న నాటకాలు. ఇవన్నీ చాలా క్లియర్ కట్గా ఇది జాతీయ ప్రాజెక్టు, 100% కేంద్ర ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి, అందుకు కావాల్సిన పర్యావరణ అటవీ పునరావాస పునర్నిర్మాణ పరమైన అనుమతులన్నింటినీ కూడా సంపాదించాలి. క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 బాధ్యతను పెట్టింది. దానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పడింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచనల ప్రకారం నిర్మాణ బాధ్యతను అప్పచెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి నెల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు డ్యామ్ సైట్కి వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా, గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ సూచనలకు అనుగుణంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. మాకిచ్చే ప్రతి రూపాయి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పరిధిలో వాళ్ళు బిల్స్ క్లియర్ చేసి కేంద్ర జలవనరుల శాఖ ద్వారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు వస్తాయి. మొన్న ట్విట్టర్లో మురిగిన విజయసాయిరెడ్డి అడ్రస్ లేడు,
పీక్తాను అన్నాడు. ఏదో వారం రోజుల్లో పీక్తా, 3 వారాల్లో పీక్తా, 4 వారాల్లో పీక్తాను అన్నాడు. ఏం పీక్తాడో అర్థం కావట్లా, ఏం మరుగుతున్నాడో అర్థం కావట్లా. పొద్దున్న లేస్తే ట్విట్టర్నే దుర్వినియోగపరుస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విషం చిమ్ముతూ ఉన్నాడు, మరుగుతూ ఉన్నాడు. నేను చెప్పే రాజమండ్రిలో చెప్పా, పోలవరం ప్రాజెక్టులో చెప్పా, ఇక్కడే ఈ సమావేశ మందిరం ద్వారా విజయసాయి రెడ్డిని హెచ్చరించా, అడిగా, అడ్రస్ లేడు. ఇవాళ ఢిల్లీ నుంచి మళ్ళీ నిన్న కేరీపీ రామచంద్రరావుతో ఒక ఉత్తరం రాపిచ్చారు. అరే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, టెక్నికల్ కమిటీ ఇచ్చింది, దాని కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ప్రకారం 100% కట్టాలి. గోల్డ్ లోడగొట్టి మెడలు వంచి సాధిస్తాం, కేంద్ర ప్రభుత్వ బాధ్యత అది. తెలుగు జాతిగా మా రైట్ ఇది, మా హక్కు ఇది, 5 కోట్ల మంది తెలుగు ప్రజల హక్కు ఇది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ మొన్న ఎన్నికల ప్రచార సభల్లో, ఎన్నికల్లో ప్రజల ముందు మాట్లాడాం, చెప్పాం. పెద్ద ఎత్తు మంచి మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతూ ఉంది. 20 మంది పార్లమెంటు సభ్యులపైగా గెలవబోతున్నాం. తెలుగు జాతి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రధానమంత్రి ఢిల్లీలో రాబోతున్నాడు. మొత్తం ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకొస్తాం. ఆ దమ్ము ధైర్యం నిజాయితీ మాకుంది. మీలాంటి స్వార్థపరులు, నీలాంటి అవకాశవాదులు రెండోసారి పార్లమెంటు పదవి కోసం, రాజ్యసభ టికెట్ కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. అమెరికాలో కేసులన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో నువ్వు చేసిన పాపాలకి అమెరికా న్యాయస్థానాల ముందు జైళ్ళలో చెప్పకూడదు తినాలి. ఈ తేహార్కి వెళ్ళే దొంగలంతా జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా వచ్చే జనవరి కల్లా తేహార్ జైలుకి వెళ్తారా, చెంచల్గూడ జైలుకి వెళ్తారా, మా రాష్ట్ర భూభాగంలో జైల్లో ఉండటానికి కూడా మీకు నైతిక అర్హత లేదు. ఇటువంటి వ్యక్తులు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ గ్యాలరీ వాక్లో ఎంతో పవిత్రంగా ఈ రాష్ట్ర రైతులు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, మీ అందరం కూడా నడిస్తే దాన్ని మీరు అవహేళన చేస్తారు. సుమారు 11 లక్షల మంది రైతులు మండు టెండల్లో ఆర్టీసీ బస్సుల్లో పడొస్తే 100 కోట్లు ఖర్చు చేశామని మా మీద నిందలేస్తారు. ఇవాళ చాలా స్పష్టంగా పీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ కేంద్ర అధికారుల సారథ్యంలో పనులు జరుగుతున్నాయి. ఇవాళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లా. ఇవాళ అక్కడ జరిగే కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. జరిగే పనులు చూడటానికి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తున్నారు. ఏంటి మీ దురద, ఏంటి మీ నొప్పి, ఏంటి మీ బాధ? చాలా స్పష్టంగా చట్టంలో చెప్పబడి ఉంది. ఇవాళ దేశంలో కేవీపీ రామచంద్రరావుని, జగన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని అడుగుతున్నా, ఏ జాతీయ ప్రాజెక్టులో అయినా ఈ విధంగా ప్రాజెక్ట్ పనులు అయ్యాయా? ఏ ప్రాజెక్ట్ అయినా ఈ స్థాయికి స్పిల్వే వచ్చిందా, స్టిల్లింగ్ బేసిన్ వచ్చిందా, స్పిల్ ఛానల్ వచ్చిందా? ఇవాళ
ఎల్ఎన్టి పవర్ ఒక జర్మనీ సంస్థ అత్యాధునికమైన పరికరాలు తీసుకొచ్చి ఒక రికార్డు సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. అదే కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తా కూర్చుంటే వాళ్ళకున్న సిబ్బంది అంతా సెంట్రల్ వాటర్ కమిషన్లో, వాళ్ళు ఎప్పుడూ వరదకు అనుగుణంగా పనిచేయాలి. దేశంలో మిగతా జాతీయ ప్రాజెక్టులో పనులు ఎందుకు అవట్లా చెప్పాలి. కేవీపీ రామచంద్ర ఉత్తరాలు రాయాలి దీని మీద, కేసీఆర్కి రాయాలి, మోడీ గారికి రాయాలి, జగన్ రెడ్డికి కూడా రాయాలి. ఉండేదేవో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఆత్మ, కేసీఆర్కి ఆత్మబంధు, జగన్ రెడ్డికి లోటస్ పాండ్లో అర్ధరాత్రి శ్రేయోభిలాషి సిగ్గుండాలయ్య. కాలర్ పట్టుకొని గల్లా పట్టుకొని చెంపదెబ్బలు తిని కూడా ఇవాళ సిగ్గు లేకుండా జగన్ రెడ్డిని సమర్థిస్తున్నావంటే నీలాంటి గుంటనక్కలో ఈ రాష్ట్రానికి అవసరమా? నీలాంటి స్వార్థపరులు ఈ రాష్ట్రానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి అవకాశవాదులు మీరు మా మీద బురజల్లుతున్నారు. సిగ్గుపడాలి మీరు. మేము గర్వపడుతున్నాం, ఏ ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చినందుకు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసినందుకు మేము గర్వపడుతున్నామయ్యా. చచ్చినా బతికినా జన్మలో చెప్పుకోవడానికి మాకు ఈ గర్వ కారణం చాలు. ఈ ఆధునిక దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద విషం చెమ్ముతున్నావు అంటే అన్నం తిన్నావు గడ్డి తిన్నావు కూడా అర్థం కావట్లే నాకు. నువ్వు కనీసం చూడలేదు, రాలేదు, ఏనాడు ఒక మంచి మాట చెప్పలేదు. కోర్టులో ఉన్న కేసు మీద పోలవరం ప్రాజెక్టు అథారిటీ కౌంటర్ దాఖలు చేస్తుంది. వాళ్ళు అడిగే సమాచారం మొత్తం మేము ఇచ్చాము, దాని మీద కూడా విషం చెమ్ముతున్నావు. పోలవరం ప్రాజెక్టును అథారిటీని అడిగే ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కానీ ఏమాత్రం నీకు లేదు. మోడీ గారంటే భయం. నిన్న మోడీ గారు మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు, ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవట్లేదంట. అయ్యా మోడీ గారు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నాం. మా పిల్లాడు తెలంగాణ భూభాగంలో పిల్లం చేసుకుంటున్నాడు, తెలంగాణ భూభాగంలో రాష్ట్రంలో ఉన్న పిల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పిల్లాడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము కలిసిమెలిసే ఉంటున్నాం. మోడీ గారు, కేసీఆర్ గారు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం వల్లే మా రాష్ట్రాలకు ఇబ్బంది వచ్చింది. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయి. లక్ష కోట్లు షెడ్యూల్ 9లో, షెడ్యూల్ 10లో తెలంగాణ రాష్ట్రం ఆస్తుల పంపకాలు జరగకుండా మాకు రావాల్సిన లక్ష కోట్లు మోడీ గారు అండతో, కేంద్ర ప్రభుత్వం అండతో కేసీఆర్ గారు అడ్డం పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన కాగితాలు ఢిల్లీ వెళ్తే ఇంతవరకు క్లియర్ చేయలా. మా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు అక్కడ ఆ ఎలక్ట్రిక్ బోర్డు ముందు పడని కష్టాలు లేవు. సుమారు 5,000 కోట్ల పైగా మాకు సంబంధించిన విద్యుత్ బకాయిలు కేసీఆర్ గారు ఇవ్వడం, దానికి మోడీ గారు సపోర్టు, దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్టు. మీరిద్దరూ ప్రేమించుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయి తప్ప అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు మేము ఒకరికొకరం కలిసిమెలిసే ఉంటున్నాం. మేము అందరం ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఇక్కడ పెళ్ళిళ్ళు, అక్కడ పెళ్ళిళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నాం.
భూభాగాలుగా విడిపోయాం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల సెంటిమెంట్లో ఏం తేడా లేవు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వాలని తెలుగు జాతి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అయితే మేము కూడా గర్వపడతామని ఆ ప్రాంత ప్రజలు కూడా గర్వపడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగు వాడు కూడా ఆ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు. కేవలం కోరుకోని వ్యక్తి ఎవరయ్యా అంటే